మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యాగి బహుశా గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా ఉంది. ఎలక్షన్ జరగబోతా ఉందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి 7 విడతల్లో జరిగేటువంటి ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఇది సహజమైన ప్రక్రియ, ఇదేం కొత్త కాదు. మొదటి విడత దగ్గర నుంచి 7వ విడత వరకు కొన్ని కొన్ని రాష్ట్రాలు విభజించి దాన్ని ఆ విధంగా షెడ్యూల్ ఇవ్వటం అనేది ఆనవాయితీ. అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే మొదట్లో నుంచి మొదలు పెట్టాడు. మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పెట్టడం అనేది ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి మొదటి విడతలు పెట్టారనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. మనకైతే అర్థం కావట్లా మొదటి విడత కానీ 2వ విడత కానీ మే నెల లోపల ఎన్నికలు జరగాలి కాబట్టి ఏప్రిల్ నుంచి షెడ్యూల్ విడుదల చేయటం జరిగింది. దానికి కూడా ఉద్దేశపూర్వకమైన మాటతో అంటగట్టడం దగ్గర నుంచి ఈయన ఎన్నికలు యాగి మొదలుపెట్టాడు. ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్ని తప్పుబట్టడం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికలు పెట్టవలసి వచ్చినప్పుడు ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎంత సజావుగా సాగేటట్టు చూడాలి అనేది ఎన్నికల కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయం. దాన్ని తప్పుబట్టడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ పార్టీకైనా అది అవివేకం అవుతుంది తప్ప చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సమర్థమేం కాదు. దీనిలో మరి సహజంగా చాలా సీనియర్ని దేశంలోనే అని చెప్పుకున్నది చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికలు కొత్తవి కాదు. 78 నుంచి ఆయన ఎన్నికలు ఫేస్ చేస్తానే ఉన్నాడు. 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొన్ని ఎన్నికల్లో ఓడిపోయి అపోజిషన్లో ఉన్నాడు, కొన్ని ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు. కానీ గతంలో ఎన్నడూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి రగడ ఎన్నికల నిర్వహణ పైన గతంలో లేదు. దీనికి ప్రధానమైన కారణం ఒకటే కనపడతా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజానాడు చూశాడు. ప్రజానాడు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయంగా
జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం ఇవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతాలు రాష్ట్రం భరించే పరిస్థితిలో లేదు, కాబట్టి మార్చాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారనే సమాచారాన్ని ఆయన సేకరించిన తర్వాత జాతీయ సర్వేల దగ్గర నుంచి మిగతా అనేక సర్వేలు లేదు, చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చేసుకున్న సర్వేల దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉందని తెలిసిన తర్వాత ఆయన అసహనానికి ప్రతిబింబం ఇవాళ చేస్తానండి. యాగి మీరు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయనకు నార్మల్ పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి అధికారాలు కానీ లేదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉండేటువంటి అధికారాలు కానీ ఆయనకి తెలియదు మాత్రం నేను అనుకోవట్లా. తెలిసి దీన్ని ఒక జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేయగలిగాడు ఎలక్షన్ కమిషన్ కూడా అని, దాని నుంచి ఏదో జాతీయ స్థాయిలో ఒక లబ్ధి పొందాలని, జాతీయ స్థాయిలో నాయకత్వానికి తన అర్హుడని చెప్పుకోవాలని, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ఆకట్టుకోవాలని చేసేటువంటి ప్రయత్నం తప్ప రెండోది మాత్రం కాదు. దానిలో ఏ విధమైన హేతుబద్ధత లేనటువంటి పోరాటం ఈనాడు చేస్తున్నాడు. కొన్ని కొన్ని చెప్పాలంటే మీకు ముఖ్యమంత్రికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి క్లియర్ గా కేర్ టేకర్ గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ చాప్టర్ 7లో పొందుపరచబడి ఉంది. దానిలో చెప్పింది ప్రత్యేకంగా మెన్షన్ చేసింది ఎటువంటి సమీక్షను జరుపుకూడదు. కేర్ టేకర్ గవర్నమెంట్ కేవలం ఒకే ఒక సందర్భంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని సమీక్ష జరపవచ్చు, అది ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణ కొరకు సమీక్ష చేయవచ్చు అనేది మాత్రమే ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణ కోసం చేయవచ్చు అని ఉన్నటువంటి ఒక్కటి తప్ప రెండోది ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిలో అఫీషియల్ గా ఆయన ఏమీ చేయటానికి అవకాశం లేదు అనేది స్పష్టంగానే ఉంది. మేము అడుగుతాము ఎందుకు దీన్ని వైలేట్ చేస్తా ఉన్నామని, ఎందుకు నువ్వు ఎలక్షన్ కమిషన్ అగౌరవపరచాలని చూస్తున్నావు. యంత్రాంగం మొత్తం కలెక్టర్ల దగ్గర నుంచి ఎన్నికల కోడ్ అయిపోయేటంత వరకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే వాళ్ళు పనిచేస్తారు. ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి చెప్పినట్లు, ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చెప్పినట్లు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయరు. మూడు సమీక్షలు చేసి వాళ్ళు ఈ విధంగా చేయమంటే అధికారం లేదు, పదవి పోగొట్టుకోవడం తప్ప రెండోది లేదు. దీనిలో ఇవన్నీ తెలిసి కూడా
ఆయన చేసింది ఏమిటి? మొట్టమొదట నాకు తెలియకుండా చీఫ్ సెక్రటరీ గారు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని ఒక అభాండం వేశాడు, ఆరోపణ చేశాడు. మీకు తెలియకుండా కాదు అది. ఆయన విధుల ప్రకారం ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్కి జవాబుదారి కాబట్టి ఎలక్షన్ కమిషన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇది ఎలక్షన్ కమిషన్కి జవాబుదారీతనంగా చీఫ్ సెక్రటరీలు మిగతా వాళ్ళు ఉంటారు అని అనుకున్నప్పుడు మీరు కానీ మంత్రులు కానీ కొందరు నేను సమీక్షలు చేస్తాను అధికారం రమ్మనమని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒకటికి రెండు సార్లు పిలిచాడు నేను సమీక్ష చేయాలి రండిని. వాళ్ళు నిబంధనలు వ్యతిరేకంగా పోలేరు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు పిలిచినటువంటి సమీక్షా సమావేశాలు కదా రాలేదని మీరు బాధపడాల్సిన పనిలే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. మీరు పోలవరం విజిట్ చేస్తూ ఆపద్దరి ముఖ్యమంత్రి గారు నేను అఫీషియల్గా అక్కడికి వెళ్తూనే ఉన్నారు. మీ వెంట ఏ అధికారి కూడా రాలా. మీతో ఉన్నటువంటి ముఖ్యమైన ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఇంకా ఎవరో ఒకరు ఇద్దరు వచ్చారు కానీ ఏమో కానీ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు రాల. ఈ సహనాన్ని కోల్పోయి వాళ్ళ పట్ల ఏమో ఏ పదాలు వాడా. చీఫ్ సెక్రటరీ గారు ఆయన కోవర్తిని ఆయన కొన్ని కేసుల్లో ముద్దాయని ఈ పదాలన్నీ వాడిన తర్వాత గతంలో ఎన్నడూ లేనిది, ఎక్కడా లేనిది, గత ముఖ్యమంత్రి ఈ విధమైన పదజాలం వాడాడని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ గవర్నర్ గారికి రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇది అహంకారపూరితమైన ఇది పదజాలం కాదా? పైగా నేను పిలిచినప్పుడు రావాలి, నేను చేయనప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్తూ మీరు చదువుకుంటే నేను చెప్పినట్టు చేయండి. మీకు కనీసం చదువుకోవటం కూడా చేత కాదు అన్నట్టు వాళ్ళని అవహేళన చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్స్. వాళ్ళ వీలు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. అక్కడ వాళ్ళ జోలికి పోరు. అటువంటి వాళ్ళు మీరు చదువుకున్నారా లేదా అని చేయటం అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ క్షుణ్ణంగా చదువుకున్నారు కాబట్టే ఎలక్షన్ కోడ్ నిబంధనల మీద అవగాహన ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సమీక్షలు పెట్టాలంటే లేదా క్యాబినెట్ మీటింగ్లు పెట్టాలంటే వాళ్ళు రావటం లేదు. అదే మాట మిమ్మల్ని మీరు అనుభవించుకుంటే, అదే పూర్తిగా మీరు చదువుకోనంటే నిబంధనల్ని మీరు ఆ విధంగా పిలిచిందేవాడు కాదు. కాబట్టి మీరు అనగలిగారు, ఆఫీసుల్లో అనలేకపోయారు మిమ్మల్ని. మీరే చదువుకోండి నిబంధనలు ఏమిటని. ఈ విధంగా ఒక అభద్రతా భావంతో రేపు ఒకవేళ ఓడిపోతే ఏమవుతామో
ఏం అవంతరాలు వస్తాయో అనేటువంటి లోపలనేటి అభద్రతా భావం మిమ్మల్ని ఇన్ని విధాలుగా ఇవి చేస్తాను. సరే అంతైన తర్వాత మీ 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నాను అని అన్నారు. 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెడితే నిన్నేదో తుఫాన్ వచ్చి మనకు పెద్ద ఇది లేకుండా ఆఫీసర్లు తీసుకునేందుకు కొన్ని జాగ్రత్తల వల్ల ఇబ్బందులు లేకుండా అవతలకు వెళ్ళిపోయింది. తుఫాను హెచ్చరికలు పడిపోయి నేను తుఫాన్ వస్తానని నేను ఇది పెడతానని ఎలక్షన్ కమిషన్కి తెలియజేయాల చెప్పాల. అదంతా అయిపోయిన తర్వాత తుఫాన్ అంతా దాటిపోయిన తర్వాత తుఫాను ఇబ్బందుల్ని రాష్ట్రంలోనంటే అధికార యంత్రాంగం సమర్థవంతంగా కలెక్టర్ను అలర్ట్ చేసుకొని అన్ని చేసి వాళ్ళు చేసిన తర్వాత నేను 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెడతాను, మీరు ఎట్లా రారో నేను చూస్తాను, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాడో నేను చూస్తాను అని బెదిరింపు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు సహజమైనటువంటి ప్రొసీజర్ కూడా నువ్వు ఫాలో కాకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టేటువంటి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక నోట్ రావటం చీఫ్ సెక్రటరీకి, దానిలో ఎజెండా ఇవ్వటం, ఆ ఎజెండా చీఫ్ సెక్రటరీ ఇంటర్ను కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీకి వాళ్ళకు పంపించడం, వాళ్ళ ఎజెండా అంశాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ కన్సర్న్ మినిస్టర్స్ కూడా చూడటం, ఇదంతా అయిన తర్వాత ఈ ప్రొసీజర్ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి ఆఫీసు పంపిస్తుంటారు. ఇది ప్రొసీజరు క్యాబినెట్ మీటింగ్ పెట్టే ముందు. నువ్వేది లేకుండా నేను లెటర్ చూస్తే ఊరిక రెండు మాటలు ఆయన రాసి, అంటే అందుకనే తెలియదు అనుకోవాలా తెలిసినా కూడా ఏదనుకోవాలా, ఇది ఇది ఒక లెటర్ పంపారు. ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్స్, సెక్రటరీ రాస్తారు, డిజైర్స్ టు షెడ్యూల్ ది క్యాబినెట్ మీటింగ్ ఆన్ 10th May ఎట్ 2019 ఎట్ 10:30 AM ఇన్ ది క్యాబినెట్ మీటింగ్ హాల్ ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి. నెససరీ ఇమీడియట్ యాక్షన్ మే ప్లీజ్ బి టేకన్ ఫర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ అకార్డింగ్లీ. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధమైన లెటర్. మేము మంత్రిగా చేశాం, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టమనగానే చీఫ్ సెక్రటరీ క్యాబినెట్ మీటింగ్ పెట్టేస్తే దానిలో ప్రయర్ అరేంజ్మెంట్ లేకుండా ప్రయర్ షెడ్యూల్ లేకుండా ఫలానా ఫలానా అంశాలు డిస్కస్ చేస్తారని పిచ్చపాటి అక్కడ మాట్లాడుకుంటారా మంత్రులు లేకపోతే ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి స్పెసిఫిక్ ఎజెండా లేకుండా? కొన్ని దీనిలో ఎక్కడైనా న్యాచురల్ కెలామిటీ వచ్చింది దాన్ని నేను రివ్యూ చేయాలనే మాట అన్నాడా? కనీసం 10వ తారీఖున అయినా సరే లేదు. నేను అందుకనే చెప్తున్నా 7th షెడ్యూల్లో ఎలక్షన్ కమిషన్ స్పెసిఫిక్గా ఏముంది, సమీక్ష చేయకూడదు, సమీక్ష చేయవలసి వస్తే అది న్యాచురల్ సమీక్షలు జరపకూడదు స్పష్టంగా ప్రచారం కాకుండా సమీక్షలు చేస్తే కేవలం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను రక్షణ కొరకు సమీక్షలు చేయవచ్చు అని ఉంది. మీ దీనిలో ఎక్కడ ఉందా? నేను దానికోసం చేస్తానండి. ఇదేమన్నా మామూలుగా చేసుకునేటువంటి సందర్భాలు చేసుకునేటువంటి ఒక పిలుప, నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టాను నువ్వు అంతా అరేంజ్ చేయమని పోయింది. అది ఎక్కడ కూడా సహజంగా చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అన్నాడు కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఓ ప్రొసీజర్ ప్రకారం
ఆయన క్యాబినెట్ మీటింగ్ ముఖ్యమంత్రి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు పెట్టాలంటున్నారు, మీరు నాకు సలహా ఇవ్వండి అంటే వాళ్ళు చెప్పారు అసలు ఆయన ఎజెండా ఏమిటి, ఎజెండా లేకుండా నిన్ను క్యాబినెట్ మీటింగ్ పిలవమని ఎట్లా చెప్పాడు అని చెప్పమన్నాడు. అని చెప్పమంటే మళ్ళీ 10వ తారీఖు కాదు 14వ తారీఖు మీటింగ్ పెడతాను, క్యాబినెట్ మీటింగ్ 14వ తారీఖు పిలవండి, దాన్ని ఈ ఫోనీ సైక్లోన్ రిలీఫ్ 4 ఐటమ్స్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఇన్ ది స్టేట్, సీజనల్ కండిషన్స్ ఇంక్లూడింగ్ డ్రౌట్, ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఈజీఎస్. వీటిల్లో మొదటిది ఫోనీ సైక్లోన్ రిలీఫ్, రిలీఫ్ అనౌన్స్ చేశారు, రిలీఫ్ ఇచ్చారు, రిలీఫ్ అయిపోతాం. సైక్లోన్ వచ్చి అంతా అయిపోయి రిలీఫ్ మెజర్స్ తీసుకున్న తర్వాత వారం రోజులకి నేను దాని మీద మీటింగ్ జరగమంటాను. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు ఏమన్నా చేస్తే సైక్లోన్ సైక్లోన్ రాబోతుంది రాబోతుంది అన్నప్పుడు ఎలర్ట్ చేయటానికి ముందుగా ఏదన్నా సమీక్ష పెడితే అది అర్థమైంది, కానీ ఇదే సమీక్ష కేవలం ఆయన అన్నట్టు దానికి ఏంటి, మీరు ఎట్లా రారో నేను చూస్తా, మీరు ఎందుకు రారో నేను చూస్తా అని అధికారులను బెదిరించిన నేపథ్యంలో పంతానికి పెడుతున్నటువంటి కాల్ఫర్ చేసిన మీటింగ్ తప్ప, క్యాబినెట్ మీటింగ్ తప్ప ఇది ఒక స్పెసిఫిక్ ఎజెండాని డిస్కస్ చేద్దామను, ఈ రాష్ట్రం తీర్చేద్దామను, మేలు జరగాలన్న ప్రజలకి అది కాదు. వీటిల్లో నాకు కనపడతా ఉందా ఏంటంటే కామన్ అండ్ అండర్స్టాండింగ్ కూడా, ఇవాళ ఆయన చేయించినటువంటి వర్క్లు ఉన్నాయి కొన్ని, ఏది ఫుడ్ ఫర్ వర్క్ దీని కింద ఈ ఎన్ఆర్ఈజీఎస్ వీటి కింద చేయించినటువంటి వర్కులు, ఎవరికి చేయించిన వర్కులు అక్కడన్నీ తనకు కావలసిన వాళ్ళకి ఊరికి నామినేషన్ మీద ఇచ్చి ఈ ఫుడ్ ఫర్ వర్క్ ఈ స్కీమ్ కింద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిన వర్కులు బిల్లులు ఇవాళ అర్జెంటుగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఈ మన పంచాయతీ ఎన్నికలు, ఈ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికల నిర్వహణకి గ్రామాల్లో డబ్బులు కావాలి, ఇచ్చినంత వర్కులంతా ఒకే పార్టీ వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ జీవితంలో డబ్బులు రావాలి. కాబట్టి దీన్ని మిగతా ఎజెండాను చూపెట్టి ఫోనీ సైక్లోన్ తుఫాన్ రివ్యూ అనే పేరుతో ఈ బిల్లులు ఇవ్వటానికి చేసిన తతంగం తప్ప రెండోది లేదు. నిన్న నుంచి ఎందుకు చేయలేకపోయాను, ఇవాళే ఎందుకు చేయబోతున్నాడు, ఎన్నికలు రాబోతా ఉన్నాయి, రేపు ప్రభుత్వం మళ్ళీ 23వ తారీఖున మే 23వ తారీఖున కౌంటింగ్ జరగబోతా ఉంది, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో చూసుకోవాలి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా బిల్స్ పేమెంట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూసుకుంటుంది, ఇవ్వాల్సిన ఏది ఆపేది లేదు. దానికోసమని కేవలం బిల్స్ కోసమని ఇవాళ ఫోనీ సైక్లోన్ రిలీఫ్ రివ్యూ అని ఇది పిలవటం నిబంధనలకు వ్యతిరేకంగా, ఎన్నికల కోడ్ నిబంధనలకు వ్యతిరేకంగా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో చేసుకుందాం అనుకుంటే అయ్యేటటువంటి కాదని తెలిసి కూడా ఈ విధంగా చేయటం అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో పాటు ఈ మధ్య ఎన్నికల నిర్వహణ వాటి మీద ఒక యాగే చేశారు. నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఓటింగ్ అంటే
ఓటర్ స్లిప్ వీటి మీద ఉండేది. ఓటు వేసేవాళ్ళు బ్యాలెట్ పేపర్ తీసుకొని వాళ్ళు ఇస్తున్నట్టు వేసేవాళ్ళు. దానిలో అవకతవకలు జరుగుతున్నాయని చాలా మంది వాటిని రిగ్గింగులు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఈవీఎం మిషన్స్ వచ్చినాయి, యాక్సెప్ట్ చేశారు అందరూ. అది మిషనరీ కాబట్టి ఎక్కడన్నా కాస్త కోసో ఫంక్షనింగ్లో తప్పు వస్తే బాగు చేసుకుంటున్నారు, అందరికి అవకాశం ఇస్తున్నారు. రాత్రి పొద్దుపోయినా సరే 6 గంటల్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చిట్స్ ఇచ్చి వాళ్ళని ఓటింగ్కి ఎలా చేస్తా అన్నారు. జరుగుతూనే ఉంది, ఇదేం కొత్త కాదు. 2014లో ఎన్నికలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని టీడీపీని గెలిపించారు. ఆ రోజు నీకు ఈ మిషన్లు ఇవన్నీ నీకు ఇబ్బందులు రాలా? కొంతమంది ఇటీవల కాలంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చింది, ఆనాడు నీకేం ఇది కనపడలా? ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ మిషన్స్ లో తప్పులు ఉన్నాయి, ఈవీఎం సక్రమంగా పనిచేయట్లా, కాబట్టి దీని మీద రివ్యూ పెట్టాలి, దీని మీద ఇది కాదు మొత్తం దాన్ని చెయ్యాలి, ఒక రగడ యాగి మొదలు పెట్టారు. ఇది అయిన తర్వాత వీవీప్యాట్లు సక్రమంగా ఇచ్చేయట్లేదు అన్నాడు. వాటిని లెక్క పెట్టాలని లెక్కించాలని కోర్టులు వేశారు. నేను ఒక విషయం క్లారిటీ ఇస్తా ఉన్నా. వీవీప్యాట్ అది గతంలో వేసినట్టు పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్ కాదు, అది మళ్ళీ వాటిని లెక్కించడానికి. వీవీప్యాట్ ఏంటంటే బ్యాలెట్ పేపర్, అది లెక్కించడం కోసం కాదు పెట్టింది. ఓటరు ఓటు వేసిన అతను నేను అనుకున్నటువంటి పార్టీకి నేను అనుకున్నటువంటి వ్యక్తికి ఆ ఓటు పడిందా లేదా అని అక్కడ వెరిఫికేషన్ ఉంటే అది తీసుకొని బయటకు వెళ్ళకూడదు వెరిఫై చేసుకోవటానికి. ఎస్ నేను పలానా అతనికి ఓటు నొక్కాను, అతనికి పడింది చూసుకొని రావటం. ఒకవేళ నువ్వు అనుకున్న మనిషికి ఓటు కనుక పడకపోతే అక్కడ కనిపించకపోతే ఓన్లీ రెమెడీ, ఓన్లీ రెమెడీ స్పెసిఫిక్ గా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి. ఏమని నేను ఫలాన్ని నొక్కుతా ఉన్నాను, ఫలాని వాళ్ళకి కనపడతా ఉంది మిషన్లో, తప్పన్నదని అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫికేషన్కి ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఓటర్, నేను నొక్కిన వాళ్ళకి పడింది అని అనుకోవటానికి తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఓటేశాడు, బయటకు వచ్చాడు, నేను ఓటేశానని ఫోటో తీయించుకున్నాడు, అంతవరకు ఏమీ అనుమానాలు రాలా? 2 గంటలు అయిన తర్వాత నేను ఓటేసి వచ్చాను, నేను నొక్కాను, నా ఓటు ఎవరికి పడిందో నాకు తెలియదు. ఇప్పుడు 2 గంటలు అయిన తర్వాత బల్బ్ వెలిగిందా? నేను వేసిన ఓటు ఎవరికి పడిందో నాకు తెలియదని నేను చూసుకోవద్దు నేను అన్నారా? వీవీప్యాట్ ఫంక్షన్ ఓటు నొక్కు, బటన్ నొక్కు, నువ్వు చూసుకో నువ్వు వేసినాడు పడిందో లేదు, లేకుంటే ఆన్ ది స్పాట్ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి నువ్వు రిపోర్ట్ చేయి. 2 గంటలైన తర్వాత నేను ఓటు నొక్కాను, నా ఓటు ఎవరికి పడిందో నాకు తెలియదు అని అంటే అమాయకుడని అనుకోవాలా, చదువురాదని అనుకోవాలా, చూసుకోవటం చేతకాదని అనుకోవాలా? ఒక సీనియర్ నాయకుడు ఆ విధంగా మాట్లాడితే ఏదో విధంగా ఈ పని చేయలేదు. కాబట్టి ఎలక్షన్స్ ఏ విధంగా వాయిదా వేయించాలి, ఎలక్షన్స్కి ఏ విధంగా ఇబ్బందులు కలుగు చేయాలి అనే దీంతో ఆయన చేసినటువంటి యాగి ఎంత ఇంత కాదు. సుప్రీంకోర్టుకి వెళ్తే కోర్టు ఒక పోలింగ్ బూత్ ఒక్కొక్క నియోజకవర్గానికి 5 at random వెరిఫై చేయమన్నారు. వెరిఫై చేయమంటే కాదు,
50% చేయాలి అని మళ్ళీ అందరు కొన్ని పార్టీలని ఏదో ఇప్పుడు ఒక ఒక థర్డ్ ఫ్రంట్ అని తిరుగుతూ ఉన్నారు కదా, థర్డ్ ఫ్రంట్ కూడా కాదు, వన్ అండ్ హాఫ్ ఫ్రంట్. ఒక పార్టీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ కూడా కలిసి అది ఫ్రంట్ కదా కాంగ్రెస్, దాంతో కూడా కలిపి మిగతా వాళ్ళందరూ కలుపుకొని చేస్తున్నటువంటి వాళ్ళని కలుపుకొని ఈవీఎం మిషన్లు ఈవీప్యాట్లు సక్రమంగా పనిచేయట్లేదు అని 50% లెక్కించాలని అక్కడ మళ్ళీ పెట్టారు. సుప్రీంకోర్టు ఆ కోర్టు దాని పరిధిలో వాళ్ళు అటువంటిది ఏమి ఎంటర్టైన్ చేసేది లేదు, ముందు తీసుకున్న డెసిషనే కరెక్ట్ అన్నాడు. ఈయన ఏమన్నారు చూసారండి మీరు, ఆ జడ్జిమెంట్ రాగానే నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను గౌరవిస్తున్నాను మరి అన్నారు. చాలా సంతోషం కోర్టు జడ్జిమెంట్ని గౌరవించి, కానీ ఇదే జడ్జిమెంట్ మీద ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశారు ఆ రోజు సాయంత్రం వెళ్ళి. ఓ పక్క నేను గౌరవిస్తున్నానని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీని మీద ఇచ్చేటువంటి ఈ విధంగా ఆయన చేసి ఎంత చేసి ఏం చేసినా కూడా ఎలక్షన్ కూడా నిబంధనలు ఎన్నిటికీ ఒకటేనండి కారణం, ఎలక్షన్లో గెలవేమని అపనమ్మకం. ఆయన ఇటీవల కాలంలో రాజ్యాంగ వ్యవస్థల్ని వాటిని ఏదో విధంగా అడ్డుకొని వాటి మీద పత్రిని చెలాయించాలి అని అనుకుంటే అది చాలా గొప్ప నాయకుడు అనుకుంటాడని అనుకుంటున్నాడే, కానీ ఈయన ఇటీవల కాలంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కూడా కాదంటున్నాడు, కోడ్ ఆఫ్ కాండక్ట్ను కూడా వ్యతిరేకించాలంటున్నాడు, అంతకుముందు సిబిఐ వ్యవస్థను నా ఏరియాలోకి రావటానికి నా రాష్ట్రంలోకి రావటానికి వీల్లేదన్నాడు, ఐటీ వాళ్ళు రావటానికి వీల్లేదన్నాడు, ఎన్ఐఏ నేషనల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రావటానికి వీల్లేదన్నాడు. ఈ విధంగా దాదాపు ఈ సెంట్రల్ ఏజెన్సీలన్నింటినీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఏజెన్సీల్ని నా రాష్ట్రంలోకి రావటానికి వీల్లేదన్నాడు. పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించాం, స్పీకర్లకు ఉన్నటువంటి అధికారాలను వాటిని చెలాయించకుండా ఆ వ్యవస్థను భ్రష్టు పెట్టించావు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని నలుగురిని మంత్రులుగా చేసి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి దాన్ని గవర్నర్ వ్యవస్థను వివాదంలోకి లాగావు, ఏంటో నువ్వు సాధించేది? వ్యవస్థను గౌరవించడం కూడా మరి అమలులేనిటువంటి నాయకత్వం ఇవాళ సీనియర్ అని చెప్పుకొని రేపు ఎన్నికల్లో ఏదో ఆటంకాలు పెట్టాలని చూసి ఇవాళ కేవలం ఏదో కొన్ని బిల్లుల్ని డ్రా చేసుకోవాలి, అది కూడా అక్కడ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్న దానిలో ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి 1920 కోట్ల బిల్లుల్లో 1500 కోట్లు ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి వాడు. సో ఇది మేమైతే ఈ యాటిట్యూడ్నే తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం, ఇది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. కేంద్ర వ్యవస్థలపైన ఆరోపణలు చేయటం, ఉన్నటువంటి నిబంధనల్ని ఫాలో కాకుండా అడ్డుకోవటం, అధికారులను నోటికొచ్చినట్లా పదజాలంతో వాడటం, ఇది మంచి సంప్రదాయం కాదని మాత్రం మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.